Welcome to NR Tutorials. మనకి ప్రాచీన కట్టడాలు కొన్ని ఉన్నాయి ఇండియాలో భారతదేశంలో ఆ కట్టడాలు ఏ ప్రదేశంలో ఉన్నాయి ప్లస్ వాటి యొక్క నిర్మాణాన్ని చేపట్టిన వ్యక్తులు ఎవరు అని చెప్పేసి మనకి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ లో ఒకటి లేదా రెండు బిట్లు మనకి ఈ టాపిక్ పైన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోలో టోటల్ గా మొత్తం టెంపుల్స్ అదేవిధంగా మోనుమెంట్స్ ప్రాచీన కట్టడాల యొక్క నిర్మాతలు అదేవిధంగా కట్టించిన వారి యొక్క పేర్లు అనేది ఈ వీడియోలో ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం దాదాపు 75 ప్లేసులు ఉన్నాయి 75 ప్లేసెస్ ఉన్నాయి సో ఇవన్నీ మీకు టైం వేస్ట్ కాకుండా నీట్ గా ఒక్కొక్కటి క్లీన్ గా మీకు అతి తక్కువ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి జామా మసీద్ ఎక్కడ ఉంది అని చెప్పేసి మనకు క్వశ్చన్ రావచ్చు సో ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది అదే విధంగా ఇది ఎప్పుడు బిల్డ్ చేశారంటే 1648 లో మనకి దీన్ని నిర్మించడం జరిగింది సో ఇది నిర్మించిన వాళ్ళు ఎవరు అంటే షాజహాన్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి జామా మసీద్ని ఫౌండర్ అంటే ఫౌండర్ ఏమో దానికి అక్బర్ కానీ దాని తర్వాత మొత్తం నిర్మించింది మాత్రం షాజహాన్ దీనికి అండ్ ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఇందాక మీకు మధ్యలో చెప్పాను క్లియర్ గా ఒక చిన్న డౌట్ ఉంటుందని జామా మసీద్ కి ఫౌండింగ్ చేసింది మాత్రం అక్బర్ కంప్లీట్ చేసింది మాత్రం షాజహాన్ నెక్స్ట్ హుమాయూన్ సమాధి ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది దీనికి దీన్ని నిర్మించిన వాళ్ళు హమీదా కనో బేగం హుమాయూన్ సమాధి ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ దీన్ని నిర్మించిన వారు హమీదా కనో బేగం దీనికి అక్బర్ తర్వాత మెరుగులుదిద్దడం జరిగింది సో ఇక్కడ అక్బర్ అని కూడా ఇచ్చాను మీకు అక్బర్ హుమాయూన్ టాంబ్ కి తర్వాత మెరుగులుదిద్దడం జరిగింది నెక్స్ట్ బులంద్ దర్వాజా ఎక్కడ ఉంది ఫతేపూర్ సిక్రీ అదేవిధంగా దీన్ని నిర్మించిన వ్యక్తి అక్బర్ షాలిమార్ బాగ్ శ్రీనగర్ లో ఉంది దీన్ని నిర్మించిన వ్యక్తి జహంగీర్ అక్బర్ సమాధి సికింద్రా ఆగ్రాలో ఉంది దీన్ని నిర్మించిన వారు జహంగీర్ ఇత్మత్ ఉద్దౌలా సమాధి ఇది ఆగ్రాలో ఉంది దీన్ని నిర్మించిన వారు నూర్జహాన్ అదేవిధంగా జహంగీర్ సమాధి దీన్ని నిర్మించిన వారు షాజహాన్ ఇది లాహోర్ లో ఉంది నెక్స్ట్ తాజ్ మహల్ ని నిర్మించిన వారు షాజహాన్ ఇది ఆగ్రాలో ఉంది నెక్స్ట్ ఎర్రకోట ఢిల్లీలో ఉంది దీన్ని నిర్మించిన వారు షాజహాన్ దీనికి ఫౌండేషన్ వేసింది మాత్రం అక్బర్ అదేవిధంగా షాలిమార్ గార్డెన్స్ లాహోర్ షాజహాన్ బీబీకా మక్బారా ఇది ఔరంగాబాద్ లో ఉంది ఆజాంషా దీన్ని నిర్మించడం జరిగింది సలీం చిస్తి సమాధి ఫతేపూర్ సిక్రీ అక్బర్ దీన్ని నిర్మించడం జరిగింది ఆగ్రా నగరం ఇది ఆగ్రాలో ఉంది సికిందర్ లోడి దీన్ని నిర్మించడం జరిగింది నెక్స్ట్ ఆరంబాగ్ ఇది ఆగ్రాలో ఉంది బాబర్ దీన్ని నిర్మించాడు ఎప్పుడు 1528లో దివానీ కాస్ ఇది ఆగ్రాలో ఉంది ఇది ఉత్తరప్రదేశ్ లో దీన్ని నిర్మించిన వారు షాజహాన్ చూడండి దివానీ కాస్ ఒకటి ప్లస్ ఆగ్రా పోర్ట్ ఈ రెండు కూడా ఆగ్రాలో ఉన్నాయి వీటిని నిర్మించిన వారు షాజహాన్ నెక్స్ట్ శిష్ మహల్ ఇది ఆగ్రాలో ఉంది దీన్ని నిర్మించిన వారు షాజహాన్ 1632లో నెక్స్ట్ మోతీ మసీదు అదేవిధంగా ఆగ్రా ఫోర్ట్ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మీకు తీసుకొని చెప్తున్నాను ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ లో రిపీట్ అవుతున్నాయి ఒక క్వశ్చన్ ఏమని అడిగారంటే మోతీ మసీదు అదేవిధంగా ఆగ్రా ఫోర్ట్ నిర్మించిన వారు ఎవరు అని చెప్పేసి అడిగారు సో అందుకు నా బిట్ మీకు ఇక్కడ ఇస్తున్నాను సో నిర్మించింది షాజహాన్ ఆగ్రాలో ఉంది నెక్స్ట్ తాజ్ మహల్ గురించి చెప్పుకున్నాము మనం ఆనంద్ భవన్ అలహాబాద్ లో ఉంది మోతీలాల్ నెహ్రూ 1930లో నిర్మించడం జరిగింది ఇది నెహ్రూ వాళ్ళ పూర్వీకుల భవనం అని చెప్పేసి కూడా అంటాం మనం దీన్ని నెక్స్ట్ బరా ఇమాం బరా ఇది లక్నోలో ఉంది అసఫ్ ఉద్దౌలా దీన్ని నిర్మించిన వారు 1785 కొన్ని కొన్ని చోట్ల ఎన్సీఆర్టీ బుక్స్ లో కొన్ని చోట్ల ఒక డేట్స్ ఉన్నాయి అదేవిధంగా కొన్ని వికీపీడియాలో ఒక డేట్స్ ఉన్నాయి నేను మాత్రం డేట్స్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ లో వివిధ యూపీఎస్సీ కానీ లేకపోతే మిగతా పిఎస్సీ ఇచ్చిన ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ షోటై మంబరా లక్నోలో ఉంది మహమ్మద్ అలీ షా దీన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా మధురలో ఉన్న జంతర్ మంతర్ దీన్ని మహారాజా సవాయి జైసింగ్ 2 అనేది నిర్మించడం జరిగింది ఎప్పటి నుంచి ఎప్పటి లోపల అంటే 1724 నుంచి
1938 మధ్యలో దీన్ని నిర్మించడం జరిగింది. జంతర్ మంతర్, మధురలో ఉన్న జంతర్ మంతర్. అదేవిధంగా వారణాసిలో ఉన్న జంతర్ మంతర్ ని మహారాజా సవాయి జయసింగ్ గౌడ్ ఈయనే నిర్మించడం జరిగింది. 1724 to 1739 మధ్యలో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని డైరెక్ట్, కొన్ని చాలా ఉన్నాయి చూడండి. ఫతేపూర్ సిక్రీ ఇదొకటి, జోరాబాయ్ ప్యాలెస్ ఇదొకటి, బీర్బల్ ప్యాలెస్ ఇదొకటి, పంచమహల్ ఇదొకటి, బులాన్ దర్వాజా, వీటన్నిటిని నిర్మించింది ఎవరు అంటే అక్బర్. ఎప్పుడు? 16వ శతాబ్దంలో. అదేవిధంగా ఉన్న ప్రదేశం ఏంటి అంటే ఆగ్రా. నెక్స్ట్ రాకర్ టెంపుల్, షోర్ ఆలయం, ఇది మామల్లాపురంలో తమిళనాడులో ఉంది. మహేంద్ర వర్మ 1 దీన్ని నిర్మించడం జరిగింది. ఎప్పుడు అంటే 8వ శతాబ్దంలో. నెక్స్ట్ కైలాసనాథ ఆలయం, ఇది కాంచీపురం తమిళనాడులో ఉంది. నరసింహవర్మ 2 దీన్ని నిర్మించడం జరిగింది. 685 అదేవిధంగా 705 మధ్యలో దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఈరవటేశ్వర ఆలయం, ఇది దరసురం తమిళనాడులో ఉంది. ఇది మనకి 12వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఇది ఏదో ఎగ్జామినేషన్ లో వచ్చిన బిట్టు, అందుకని మీకు ఇక్కడ వచ్చింది. సో దీన్ని మీరు మర్చిపోండి. నెక్స్ట్ బృహదీశ్వర ఆలయం, ఇది తంజావూరు తమిళనాడులో ఉంది. రాజరాజ చోళుడు 1 దీన్ని నిర్మించడం జరిగింది. 1010వ సంవత్సరంలో దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ గంగైకొండ చోళాపురం, ఇది గంగైకొండ చోళాపురం తమిళనాడులో ఉంది. రాజేంద్ర 1 దీన్ని 12వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ సెయింట్ జార్జ్ పోర్ట్, ఇది చెన్నై తమిళనాడులో ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1644లో దీన్ని నిర్మించింది. మీనాక్షి ఆలయం ఎక్కడ ఉందని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఇది ఎక్కడ ఉందంటే మదురై తమిళనాడు. నెక్స్ట్ అదాయి దిన్కా జోఫ్రా, ఇది ఎక్కడ ఉంది అంటే అజ్మీర్ లో ఉంది. దీన్ని నిర్మించిన వారు కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ అజ్మీర్ షరీఫ్ దర్గా, ఇది అజ్మీర్ లో ఉంది. సుల్తాన్ షియావుద్దీన్ దీన్ని నిర్మించారు. హవామహల్, రీసెంట్ గా ఎవరన్నా ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి ఈ క్వశ్చన్ ఐడియా ఉంటుంది. ఈ హవామహల్ ఎక్కడ వచ్చిందని చెప్పేసి కూడా ఎగ్జామినేషన్ రావడం జరిగింది. సో ఇది జైపూర్ లో ఉంది. మహారాజా ప్రతాప్ సింగ్ దీన్ని నిర్మించడం జరిగింది. ఎప్పుడు? 1799లో. డేట్ అనేది మీరు అంత మ్యాండేటరీ కాదు. ఎప్పుడో ఎక్కడో ఒక ఎగ్జామినేషన్ లో సంవత్సరం అనేది అడుగుతారు. మీరు మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అది ఎక్కడ ఉంది, ప్లస్ దాన్ని నిర్మించిన వారు ఎవరు. నెక్స్ట్ నవర్గఢ్ కోట, ఇది జైపూర్ లో ఉంది. మహారాజా సవాయి జైసింగ్ 2 అనేది దీన్ని నిర్మించారు 1734లో. నెక్స్ట్ జయగఢ్ కోట, ఇది జైపూర్ రాజస్థాన్ లో ఉంది. దీన్ని కూడా మహారాజా సవాయి జైసింగ్ 2 నిర్మించడం జరిగింది 1726లో. నెక్స్ట్ విజయస్తంభ, విజయస్తంభం ఎక్కడ ఉంది అంటే చిత్తూర్గఢ్ రాజస్థాన్ లో ఉంది. మహారాణా కుంభ దీన్ని నిర్మించడం జరిగింది. ఎప్పుడు అంటే 1448లో దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దిల్వారా జైన్ ఆలయం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉందంటే మౌంట్ అబు రాజస్థాన్ లో ఉంది. దీన్ని నిర్మించిన వారు విమల్ షా, 1582లో దీన్ని నిర్మించారు. నెక్స్ట్ భరత్పూర్ కోట, భరత్పూర్ రాజస్థాన్ లో ఉంది. రాజా సూరజ్ మల్ సింగ్ దీన్ని నిర్మించడం జరిగింది 1900వ శతాబ్దంలో. నెక్స్ట్ అమర్ కోట, ఇది జైపూర్ రాజస్థాన్ లో ఉంది. మాన్సింగ్ 1 దీన్ని నిర్మించడం జరిగింది. ఎప్పుడు అంటే 1892లో. నెక్స్ట్ మోహరన్గఢ్ కోట, ఇది జోధ్పూర్ రాజస్థాన్ లో ఉంది. రావు జోధా దీన్ని నిర్మించడం జరిగింది 1460లో. నెక్స్ట్ ఖజురహో దేవాలయాలు, ఇవి ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. వీటిని నిర్మించిన వారు చందేలులు రాజ కుటుంబానికి చెందిన వారు నిర్మించడం జరిగింది. 950 నుంచి 1050 మధ్యలో దీని నిర్మాణం జరిగింది. చార్మినార్, కులికుతుబ్ షా దీని నిర్మాణం నిర్మించడం జరిగింది హైదరాబాద్ లో 1591లో. ఒకవేళ ఇది సంవత్సరం కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. 1591. మక్కా మసీదు హైదరాబాద్ తెలంగాణలో ఉంది. కులికుతుబ్ షా 1694లో నిర్మించడం జరిగింది. గోల్కొండ కోట హైదరాబాద్, కులీ కుతుబ్ షా పాలకులు మొత్తం అందరూ ఒక తలక చేయడం జరిగింది దీంట్లో. సో 1600వ శతాబ్దంలోనే ఇది కూడా నిర్మాణం చేపట్టబడింది. వెంకటేశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయంటే ఔరంగాబాద్. నిర్మించిన వాళ్ళు గుప్తులు. అదేవిధంగా ఎప్పుడంటే 4వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్య లోపల నిర్మించడం జరిగింది. కొన్ని కొన్ని
దీంట్లో దాదాపు 2 నెంబర్ల డిజిట్ సంఖ్యలో గుహలు ఉన్నాయి. కొన్ని గుహలు కొన్ని రాజులు నిర్మించారు, మరికొన్ని గుహలు మరికొంతమంది రాజులు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి, రాష్ట్రకూట పాలకులు నిర్మించడం జరిగింది. 6 నుంచి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఎలిఫెంటా గుహలు, ఇవి కూడా ముంబై మహారాష్ట్రలో ఉన్నాయి, రాష్ట్రకూట పాలకులు నిర్మించడం జరిగింది. 5 నుంచి 9వ శతాబ్దం లోపల. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం బీబీకా మక్బారా ఔరంగాబాద్ ఆజంషా 1661. రిపీటెడ్ క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి ఇవి. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా ముంబై. గేట్వే ఆఫ్ ఇండియా ఇది ముంబైలో ఉంది, బ్రిటిష్ ప్రభుత్వం దీని నిర్మాణం చేసింది. నెక్స్ట్ విక్రమశిల మఠం ఇది బీహార్లో ఉంది, ధర్మపాల దీని నిర్మించడం జరిగింది. ధర్మపాల 8వ శతాబ్దంలో. నెక్స్ట్ షేర్షా సమాధి ఇది బీహార్లో ఉంది, ససారామ్ ఉన్న ప్రాంతం పేరు. శేషా కుమారుడు దీన్ని నిర్మించడం జరిగింది 1545లో. నెక్స్ట్ నలంద విశ్వవిద్యాలయం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది బీహార్ లో ఉంది, కుమారగుప్తా 1 దీని నిర్మాణం చేశారు. ఫలానా కిల్లా ఇది ఢిల్లీలో ఉంది, షేర్షా షూరి దీన్ని నిర్మించడం జరిగింది 1600వ శతాబ్దంలో. నెక్స్ట్ సఫ్దర్జంగ్ సమాధి ఇది ఢిల్లీలో ఉంది, ఇది ఢిల్లీలో ఉంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. పోయినసారి దీనికి సంవత్సరం కూడా అడగడం జరిగింది, అందుకని మీకు ఇక్కడ క్లియర్ గా ఇస్తున్నాను ఇది. సో దీన్ని నిర్మించిన వారు షుజాఉద్దీన్ దౌలా 1754లో. కుతుబ్ మినార్ ఇది ఢిల్లీలో, కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించడం జరిగింది 1193. ఈ సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇది అలై దర్వాజా ఇది ఢిల్లీలో ఉంది, అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించడం జరిగింది 1311లో. నెక్స్ట్ హౌస్ కాస్ ఇది ఢిల్లీలో ఉంది, అలావుద్దీన్ ఖిల్జీ దీన్ని నిర్మించడం జరిగింది. ఫిరోజ్షా కోట్లా ఇది ఢిల్లీలో ఉంది, ఫిరోజ్షా తుగ్లక్ దీన్ని నిర్మించడం జరిగింది. తిర్కీ మసీదు ఇది ఢిల్లీలో ఉంది, గయుద్దీన్ తుగ్లక్ దీన్ని నిర్మించడం జరిగింది 1354లో. యాక్చువల్లీ గయుద్దీన్ అంటారు, దీన్ని గియావుద్దీన్ తుగ్లక్ అని కూడా అంటారు ఇతన్ని. నెక్స్ట్ హుమాయన్ సమాధి ఢిల్లీలో ఉంది, హుమాయన్ భార్య నిర్మించడం జరిగింది, ఇందాక మనం చెప్పుకున్నాము 1533లో. చూడండి ఇక్కడ ఇందాక ఒక క్వశ్చన్ లో హుమాయన్ సమాధి ఎవరు నిర్మించారని చెప్పేసి కింద పేర్లు ఇవ్వడం జరిగింది, మనం పేర్లు తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మాత్రం హుమాయన్ భార్య అని మాత్రమే మెన్షన్ చేశారు, సో కాబట్టి ఆమె హుమాయన్ భార్య అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ జామా మసీదు ఇది ఢిల్లీలో ఉంది, షాజహాన్ నిర్మించడం జరిగింది 1656లో. సేమ్ రిపీటెడ్ క్వశ్చన్, ఎర్రకోట ఢిల్లీలో ఉంది, షాజహాన్ 1639. మోతీ మసీదు అదేవిధంగా ఢిల్లీ ఫోర్ట్ ఢిల్లీలో ఉన్నాయి, ఇవి నిర్మించింది ఔరంగజేబ్. జామా మసీదు చూడండి ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి, జామా మసీదు ఢిల్లీలో ఉంది, షాజహాన్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా మోతీ మసీదు చూడండి, ఢిల్లీ ఫోర్ట్ అదేవిధంగా ఢిల్లీలో ఉంది, ఇది ఔరంగజేబ్ నిర్మించడం జరిగింది. అండ్ న్యూఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ మహారాజా సవాయ్ జైసింగ్ 2 నిర్మించారు, ప్రతి జంతర్ మంతర్ నేనే నిర్మించడం జరిగింది 1724 to 1735లో. నెక్స్ట్ ఇండియా గేట్ బ్రిటిష్ వారు నిర్మించారని చెప్పుకున్నాం, సో దాని యొక్క ఆర్కిటెక్ట్ వచ్చేసి ఎడ్విన్ లుటియన్స్, ఇది న్యూఢిల్లీలో ఉంది మనకి. లాల్బాగ్ బెంగళూరు కర్ణాటకలో ఉంది, హైదరాబాద్ దీన్ని నిర్మించడం జరిగింది. గోల్ గుంబాజ్ భారతదేశంలోనే అతి పెద్ద డోమ్ ఇది, సో ఇది ఇంపార్టెంట్ బిట్, జియోగ్రఫీ నుంచి మీకు ఈ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది బీజాపూర్ లో ఉంది, కర్ణాటక స్టేట్ లో. మహమ్మద్ ఆదిల్షా దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ హంపి స్మారక చిహ్నాలు ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటక. స్వర్ణ దేవాలయం ఇది ఎక్కడ ఉందంటే అమృత్సర్ పంజాబ్ స్టేట్ లో ఉంది, గురు అర్జున్ తో కలిసి, గురు రామ్ దాస్ వీరిద్దరు కలిసి నిర్మించడం జరిగింది 1577లో. శాంతినికేతన్ పశ్చిమ బెంగాల్, రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ విక్టోరియా మెమోరియల్ కోల్కతా పశ్చిమ బెంగాల్ లో ఉంది, బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని నిర్మించడం జరిగింది. సూర్య దేవాలయం నరసింహదేవ్ దీన్ని నిర్మించారు, కోనార్క్ లో ఉంది 1250లో.
నెక్స్ట్ జగన్నాథ్ ఆలయం పూరిలో ఉంది. అనంతవర్మ గంగాది నిర్మించడం జరిగింది 1161. నెక్స్ట్ షాలిమార్ గార్డెన్, ఇది శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. దీన్ని నిర్మించింది జహంగీర్ 1619. సో ఇవి ఇంపార్టెంట్ మోన్యుమెంట్స్ అండ్ టెంపుల్స్, అవి ఎక్కడ ఉన్న ప్రాంతాలు, అదేవిధంగా వాటిని నిర్మించిన వ్యక్తుల పేర్లు. సో మీకు ఇంకా ఏ టాపిక్ కావాలో తెలియజేస్తే ఆ టాపిక్ పైన నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.